హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిజినెస్ ఇన్ తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే మొదట నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని చేయండి ఫ్రెండ్స్ చెప్పబోయే బిజినెస్ అనేది చాలా చాలా తక్కువ పెట్టుబడితో మీ ఇంటి దగ్గర నుంచే స్టార్ట్ చేయవచ్చు ముఖ్యంగా మహిళలు చేయవచ్చు రిటైర్డ్ పర్సన్స్ అన్ఎంప్లాయ్మెంట్ పర్సన్స్ ఎవరైనా గానీ ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసి మంత్లీ మినిమం ఒక ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ నుంచి వన్ ల్యాక్ రూపీస్ అనేది ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు ఈ బిజినెస్ కి రిలేటెడ్ గా ఉన్నటువంటి ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది మీరు ఎక్కడ పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు హోల్సేలర్స్ దగ్గర గానీ మ్యానుఫ్యాక్చర్ దగ్గర గానీ పర్చేస్ చేయకుండా మీరే మీ సొంతంగా ఈ ప్రోడక్ట్ ని తయారు చేసి ప్యాకింగ్ చేసి సేల్ చేస్తూ మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు ఈ వీడియోలో ఈ ప్రోడక్ట్ అవడానికి అవసరమైనటువంటి రా మెటీరియల్ ఏంటి ఎలా మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఆ బిజినెస్ కాన్సెప్ట్ మనం ఫ్రెండ్స్ జనరల్ గా ప్రతి ఒక్కరి కాస్ట్లీ ఐటమ్స్ అనేది ఉంటాయి అది చిన్న వస్తువు దగ్గర నుంచి పెద్ద వస్తువు వరకు ఏదైనా గానీ కాస్ట్లీగా ఉండాలని కోరుకుంటూ ఉంటాం ముఖ్యంగా మన ఇంట్లో వాడేటటువంటి టీవీ కావచ్చు ఫ్రిడ్జ్ కావచ్చు అలాగే వంటగదిలో గ్యాస్ స్టవ్ కావచ్చు ప్రతి ఒక్క ఐటెం కూడా మనం కాస్ట్లీ కొంటూ ఉంటాం అలాగే కిచెన్లో హాల్లో బెడ్రూమ్ లో వేసేటటువంటి టైల్స్ కావచ్చు మార్బుల్స్ కావచ్చు అవుట్ సైడ్ వేసేటటువంటి గ్రానైట్ కావచ్చు అలాగే మన ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఐటెం కూడా మనం కాస్ట్లీయెస్ట్ గా కొంటూ ఉంటాం కొన్ని రోజులు అయిన తర్వాత అవి మరకలు పడిపోతూ ఉంటాయి ప్రతి ఐటెం ని కూడా మనం హైజనిక్ గా క్లీన్ చేస్తూ ఆ ప్రోడక్ట్ ని జాగ్రత్తగా పెట్టుకుంటూ ఉంటాం కానీ మన ఇంట్లో టైల్స్ క్లీన్ చేయడానికి ఒక ప్రోడక్ట్ కిచెన్ ప్లాట్ఫామ్ క్లీన్ చేయడానికి ఒక ప్రోడక్ట్ టీవీని క్లీన్ చేయడానికి ఫ్రిడ్జ్ చేయడానికి ఇటువంటివన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేది యూజ్ చేస్తుంటాం కానీ వీటన్నిటిని ఒకే ప్రోడక్ట్తో మనం క్లీన్ చేయగలిగితే ఎలా ఉంటుంది చెప్పండి ఫ్రెండ్స్ సో ఆ బిజినెస్ ఏ మల్టీ పర్పస్ క్లీనింగ్ పౌడర్ మేకింగ్ బిజినెస్ సో ఈ మల్టీపర్పస్ క్లీనింగ్ పౌడర్ని మనం ఎలా తయారు చేయాలి దానికి కావాల్సినటువంటి మెటీరియల్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకున్నాము సో ఈ మల్టీ పర్పస్ క్లీనింగ్ పౌడర్నే మనం స్కౌరింగ్ పౌడర్ అని కూడా అంటాము జనరల్గా దీన్ని మీరు తయారు చేయలేకపోతే మీకు డైరెక్ట్గా తయారు చేసే వాళ్ళ దగ్గర నుంచే ట్వంటీ ఫైవ్ కేజీస్ బ్యాగ్ ఫిఫ్టీ కేజీస్ బ్యాగ్ లో ఉంటుంది దాన్ని మీరు పర్చేస్ చేసుకొని మీ ఓన్ బ్రాండ్ వేసుకొని కూడా సేల్ అనేది చేయవచ్చు ఇక మీరు డైరెక్ట్ గా చేయాలి అంటే ఎలాగ తెలుసుకుందాం ముఖ్యంగా దీనికి కావాల్సినటువంటి రా మెటీరియల్ ఏంటి అంటే మొదటిది సిలికా పౌడర్ రెండవది యాసిడ్ స్లర్రీ మూడవది సోడియం హైడ్రాక్సైడ్ నాలుగవది వచ్చేసి ట్రీ సోడియం పాస్పేట్ నెక్స్ట్ ఐదవది పర్ఫ్యూమ్ అలాగే కలర్లు పౌడర్ తయారీకి అవసరమైనటువంటి ప్రధాన పదార్థాలు ఇక తయారీ విధానాన్ని మనం తెలుసుకుందాము మల్టీ క్లీనింగ్ పౌడర్ అంటే స్కౌరింగ్ పౌడర్ తయారీ ఎలాగా అంటే మొదటగా సిలికా పౌడర్ ను జల్లెడలో మెత్తగా ఉండే పౌడర్ వచ్చే విధంగా జల్లించాలి తర్వాత నిర్ణీత పరిమాణాలలో యాసిడ్ స్లర్రీ సోడియం హైడ్రాక్సైడ్ లను జల్లించిన పౌడర్ లో వేసి మిక్సర్ తో బాగా కలపాలి తర్వాత మంచి ఆకారం వాసన కోసం రంగు పర్ఫ్యూమ్ ను కలిపి ఆరనివ్వాలి తరువాత ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వన్ కేజీ పౌచెస్ లో ప్యాక్ చేసి మార్కెట్ లో అందజేయవచ్చు ఈ మల్టీ పర్పస్ క్లీనింగ్ పౌడర్ అంటే స్కోరింగ్ పౌడర్ ని మజాయిక్ లేదా సిరామిక్ టైల్స్ వేసిన నేలలు టైల్స్ వేసిన గోడలు వాష్ బేసిన్లు స్టీలు పాత్రలు లాంటి గృహ పరికరాలను శుభ్రం చేయడానికి మల్టీ పర్పస్ క్లీనింగ్ తయారీ సాధ్యపడుతుంది సో ఫ్రెండ్స్ ఈ మల్టీ పర్పస్ క్లీనింగ్ పౌడర్ అంటే స్కోరింగ్ పౌడర్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన తర్వాత జస్ట్ మీరు ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ అలాగే టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వన్ కేజీ ప్యాకెట్స్లలో కవర్లలో అట్రాక్షన్గా ప్యాకింగ్ చేసి మీ ఓన్ లేబిలింగ్ వేసి మీ లోకల్లో సేల్ అనేది చేసుకోవచ్చు ఇక మార్కెటింగ్ మనం ఎలా చేయాలి అనేది అందరిలో డౌట్ ఉంటుంది సో మార్కెటింగ్ ఎలా చేయాలంటే మీ లోకల్లో ఉన్నటువంటి హోటల్స్ కావచ్చు రెస్టారెంట్స్ కావచ్చు అలాగే ఇండివిడ్యువల్ హౌసెస్ కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు ఎక్కడైనా కానీ జస్ట్ ఈ ప్రోడక్ట్ని మీరు డెమో చూపిస్తే చాలు ఈజీగా కస్టమర్ అనేది పర్చేస్ చేస్తారు ఎందుకంటే సర్వసాధారణంగా మనం ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఐటెంని ని గా ఉంచాలని అనుకుంటాము అలాగే అట్రాక్టివ్గా మెరిసే విధంగా ఉండాలి అని అనుకుంటాం సో ఆ విధంగా ప్రతి ప్రోడక్ట్ ఉండాలి అంటే కేవలం ఈ మల్టీపర్పస్ క్లీనింగ్ పౌడర్తోనే సాధ్యం ఇక ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి అనేది ప్రతి ఒక్కరూ ఆలోచిస్తుంటారు మినిమం ఈ మల్టీపర్పస్ క్లీనింగ్ పౌడర్ మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యేటటువంటి కాస్ట్ అలాగే టోటల్ మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్ తీసివేసినా కానీ మనకి అప్ టు ఫిఫ్టీ నుంచి సిక్స్టీ పర్సెంట్ వరకు మార్జిన్ అనేది ఉంటుంది ఇక మీరు డైరెక్ట్గా హోల్సేలర్కి ఇవ్వాలి అని అనుకుంటే ఒక టెన్ పర్సెంట్ మాత్రమే మీరు మార్జిన్ పెట్టుకొని మిగిలిన మార్జిన్ మొత్తం కూడా హోల్సేలర్కి అలాగే రీటైలర్స్కి మీరు ప్రొవైడ్ చేస్తే ఈ బిజినెస్లో మంచి సక్సెస్ అనేది అవుతారు సో ఫ్రెండ్స్ ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇవర్స్ చేసి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే